హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు అండి నాటుకోడు పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాను రండి నేను మందంగా ఉన్నటువంటి కుక్కర్ని పెట్టానండి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు చిన్న కప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడి చికెను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ని యాడ్ చేశానండి ఒకసారి అంత మిక్స్ చేసి ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎండు కారం పొడి వేసుకొని అంత బాగా మిక్స్ చేసి ఫుల్ ఫ్లేమ్లో ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోయే వరకు మనము ఫుల్ ఫ్లేమ్లో ఉంచాలండి ఇలా వాటర్ పోయి చూడండి ఆయిల్ ఫామ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లోకి గెట్ చేసుకొని మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి జార్ తీసుకుని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేసి అలాగే కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు నాలుగు యాలకులు మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఫ్రై చేసుకున్న దాల్చిన చెక్క లవంగాల పౌడరు రెండు పించులు ఒక టీ స్పూను గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు యాడ్ చేయటం వలన చిక్కదనం అనేది వస్తుందండి ఇప్పుడు రెండు మీడియం సైజు టమోటాలను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసి టమోటా ముక్కలు మెత్తబడే వరకు ఫుల్ ఫ్లేమ్లో ఉంచి ఇలా మెత్తబడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి మసాలా పేస్ట్ను యాడ్ చేసి ఓ ఐదు నిమిషాల సేపు ఫుల్ ఫ్లేమ్లో మసాలా అంతా కూడా బాగా చికెన్కు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూను ఎండు కొబ్బరి పౌడరు ఎండు కొబ్బరి పౌడర్ కూడా చిక్కదనం కోసమేనండి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి ఉడకటానికి సరిపడినంత వాటర్ పోసి ఫుల్ ఫ్లేమ్లో బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ప్లేట్ వేసి కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే కూడా మనకు తెలుస్తుంది మొక్క అనేది ఉడికిందో లేదో అనేసి ఇప్పుడు చికెన్ ఉడికిందండి ఇందులోకి ఒక టీ స్పూను ధనియాల పౌడర్ సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి కొత్తిమీర వేసి ఫుల్ ఫ్లేమ్లో ఓ రెండు నుంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి రాయలసీమ స్పెషల్ నాటుకోడు పులుసు రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్